హాయ్ అండి, నా పేరు స్వామి. మా ఊరు బట్టిపురలు, బట్టిపురలు మండలం గుంటూరు డిస్టిక్ అండి. 2015 వచ్చేటప్పటికి మేలో కొద్దిగా వామిటింగ్స్, కొద్దిగా కాలు వాపులు వస్తే ఇలా దగ్గరలో ఉన్న హాస్పిటల్ తెనాలి వెళ్తాను. తెనాలి వెళ్తే కిడ్నీస్ ప్రాబ్లం వచ్చినాయి, పెద్ద హాస్పిటల్కి వెళ్ళమన్నారు. ఇంకా చుట్టుపక్కల ఎవరు చెప్పినాక మణిపాల్ హాస్పిటల్ అన్నారని చెప్పి, సరే ఇక్కడికి వస్తే కిడ్నీస్ సంబంధించిన వాళ్ళు నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ సార్ గారు ఉన్నారని చెప్పి సార్ దగ్గర ఓపిక సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ దగ్గరికి వెళ్తే అప్పటికి నాకు సీరం క్రియాటిన్ 27 ఉందండి, అంటే ఫుల్ డేంజర్. ఇంకా సార్ అన్నారు, కిడ్నీస్ డ్యామేజ్ అయిపోయినాయి అమ్మా, ట్రాన్స్ప్లాంట్ చేస్తేనే నీకు లైఫ్ ఉండిద్ది, లేదంటే ఇంకా కష్టమే అన్నారు. సరే ఇంకా డాక్టర్ని చూస్తే మా అమ్మగారికి సెట్ అయ్యింది, టెస్టులు మొత్తం చేస్తే నీకు ఓకే అయిందంటే నీకు లైఫ్ బాగుండిద్ది అని చెప్తే ఇంకా సరే అని చెప్పి ట్రాన్స్ప్లాంట్కి ప్రిపేర్ చేశారు. అయితే ఆ మణిపాల్ హాస్పిటల్లో వచ్చేటికి ఫుల్ సీరియస్ అయితే సార్ పెట్టిన ఎమర్జెన్సీ పెట్టారు. ఎమర్జెన్సీ పెట్టిన టూ అవర్స్లో నాకు డయాలసిస్ బిగిన్ చేశారు. డయాలసిస్ దాదాపు ఒక 1 మంత్, 1 నెల వరకు డయాలసిస్ చేస్తున్నాను నేను. తర్వాత ట్రాన్స్ప్లాంట్ ప్రిపేర్ చేసినాక 2015 మేలోని హాస్పిటల్ జాయిన్ అయ్యాను. మేలో హాస్పిటల్ జాయిన్ అయితే జూన్ 21 నాకు ట్రాన్స్ప్లాంట్ చేశారండి. దాదాపు ఇప్పుడు నాకు 6 ఇయర్స్ స్టార్ట్ అయిపోయినాయి ట్రాన్స్ప్లాంట్ జరిగి కూడా. ఇప్పటివరకు నాకు హెల్త్ ఇష్యూ అంటూ ఏమి రాలేదు. ట్రాన్స్ప్లాంట్ చేసిన సర్జరీ చేసిన నైట్ కానీ అప్పుడు కానీ సార్ నా దగ్గర ఉండి ఒక బ్రదర్ లాగా నాకు 24 అవర్స్ నాతోనే ఉన్నారు. ఒక 2 డేస్ దాదాపు సార్ నాతోనే ఉన్నారు ట్రాన్స్ప్లాంట్ జరిగినాక. ఇంకా ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేవు ఇప్పటివరకు. ఎప్పుడైనా కానీ ఎనీ టైం ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా కానీ ఫోన్ చేయమన్నారు. ఈ 6 ఇయర్స్లో నాకు ఒకసారి ఫీవర్ అలా నైట్ వస్తే సార్ ఫోన్ ఎత్తారు ఎత్తారో డౌట్తో ఫోన్ చేశాను. నైట్ 12 సార్ ఎత్తి మెడిసిన్ గురించి వివరంగా ఇలా చేసుకోమని చెప్పినారు. మామూలుగా అయితే చూసి అట్లా వదిలేసేవాళ్ళు, ఏ డాక్టర్ అయినా చూసి పంపించేసి ఆపరేషన్ పంపించేసేవాళ్ళు. సార్ ఆపరేషన్ చేసినాక కానీ ఎప్పుడైనా కానీ ఎనీ టైం ఫోన్ చేసినా కానీ ఎప్పుడు రెస్పాన్స్ ఇస్తారు. ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటాను నన్ను ఇప్పుడు. తర్వాత ఇప్పుడు నాకు 6 ఇయర్స్ అయిపోయినాయి. ఇప్పటికి నాకు 6 సంవత్సరాలు దాటినండి ఆపరేషన్ జరిగి. నాకు ఇప్పుడు హెల్త్ ఇష్యూ లేదు. శ్రీధర్ సార్ చెప్పినట్టే మెడిసిన్ కానీ అన్నీ ఫాలోఅప్ అవుతూ వస్తున్నాను. ఇంకా లైఫ్లో కూడా శ్రీధర్ సార్ చెప్పినట్టుగానే ఇంటూ మెడిసిన్ కానీ ఇంటూ ఫ్యామిలీ పరంగా కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏ పెట్టుకోకుండా లైఫ్ కంటిన్యూ చేసుకుంటూ వస్తాను. నాకు ఇలా న్యూ లైఫ్ ఇచ్చిన శ్రీధర్ సార్కి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే ఎనీ టైం సార్ చెప్పినట్టుగా మేనేజ్మెంట్ కూడా సపోర్ట్ చేస్తూ ఉండిద్ది. అలాగే నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన డాక్టర్ శ్రీధర్ సార్కి, మణిపాల్ హాస్పిటల్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు. స్వామి ఒక చిన్న అబ్బాయి, ఇతను అరౌండ్ 18-19 ఇయర్స్ ఉంటాయి మన దగ్గరికి వచ్చేటప్పటికి. ఒక వారం నుంచి ఆకలి తగ్గిపోవడము, విపరీతంగా వాంతులు అవ్వడము, తలనొప్పి రావడము, కొంచెం ఆయాసం రావడము, ఈ కంప్లైంట్స్ తోటి ఆయన బయట హాస్పిటల్కి వెళ్తే కిడ్నీలు రెండు పూర్తిగా చెడిపోయాయని చెప్పి అక్కడి నుంచి ఇక్కడికి పంపించారు. సో వచ్చినప్పుడు క్రియాటినిన్ అరౌండ్ 17-18 దాకా ఉంది ఆయనకి. మనం వెంటనే అడ్మిట్ చేసి డయాలసిస్ ఇవన్నీ స్టార్ట్ చేసాం. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇది ఒక అంటే ఆల్ ఆఫ్ ఏ సడన్గా బయటపడిన డయాగ్నోసిస్ అన్నమాట. సో వాళ్ళందరూ ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. సో వాళ్ళందరినీ కూర్చోబెట్టి కౌన్సిల్ చేసి కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏంటి, దానికి సంబంధించి ట్రీట్మెంట్స్ ఏముంటాయి, ఇట్లా మా టీం కౌన్సిల్ చేసిన తర్వాత ఆ రోజుకి ఆ రోజే వాళ్ళు కిడ్నీ మార్పిడి గురించి వాళ్ళు వెంటనే సిద్ధపడ్డారు. సో వాళ్ళ అమ్మగారు కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చారు. 1 వీక్లోనే మనం ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కావాల్సినవన్నీ పూర్తి చేసి తర్వాత నెక్స్ట్ వీక్లో డాక్యుమెంటేషన్స్ అన్నీ పూర్తి చేసుకుని సో వితిన్ 3 వీక్స్ మనం ట్రాన్స్ప్లాంట్ అనేది చేసాం. అప్పటి నుంచి కూడా దాదాపు 4 ఇయర్స్ అయిపోయింది. హీఈస్ లీడింగ్ ఎ వెరీ హెల్దీ లైఫ్. సో ఆయన చక్కగా మందులన్నీ వేసుకుని చెప్పినట్టుగా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ హీఈస్ లీడింగ్ ఏ నియర్ నార్మల్ లైఫ్.